తాండూరులోని రైల్వే స్టేషన్ కూడలిలో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్ కూల్చివేతపై జై భీమ్ ఎడ్యుకేట్ పీపుల్ మరియు ఎస్సీ యూత్ వివిధ ప్రజా సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. నిరసనలో భాగంగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆర్ఎండ్బీ అధికారులు కూల్చివేతపై నిరసనలు తెలియజేయడం, అలాగే కబ్జా గురైన స్థలంపై కబ్జా చేసిన వ్యక్తులపై ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని మున్సిపల్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి మరి కుల వివక్షత చాలా ఉండింది, ఇప్పుడు లేదు అని అనుకున్నాము. కానీ ఇప్పుడు కూడా ఎస్సీలకు జరుగుతున్న అన్యాయము ఇంత అంత కాదు, కుల వివక్షత ఉంది ఇంకా అని దానికి నిదర్శనమే ఇది. ఎందుకంటే మాకు ఎక్కడ కూడా తాండూరు పట్టణంలో ఎక్కడ కూడా జగ్జీవన్ రామ్ భవనం గాని అంబేద్కర్ భవనాలు గాని మరియు దళితులకు ఎలాంటి కమ్యూనిటీ హాల్స్ గాని లేవు. మరి గతంలో ఎక్కడ చూడు ఏ ఊరూర కూడా అంబేద్కర్ భవనాలున్నాయి, జగ్జీవన్ రామ్ గారి భవనాలున్నాయి, కానీ తాండూరు పట్టణానికి మాత్రం ఎలాంటి భవనాలు లేవు. ఒకే ఒక్క భవనము ఒక చిన్న ఆఫీస్ లాగా గతంలో ఒక 30-40 సంవత్సరాల కిందట మరియు ఆర్ఎంబి అధికారులు మరి ఇక్కడ ఎస్సీ వెల్ఫేర్ సొసైటీకి ఒక రూము మరి ఎస్సీ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళకు ఒక రూము కేటాయించడం జరిగి ఉండే మరి అందులో ఎప్పుడన్నా అంబేద్కర్ జయంతి గాని జగ్జీవన్ రామ్ గారి జయంతి గాని మరి అదేవిధంగా జనవరి 26కి ఫ్లాగాస్టింగ్ గాని అలాంటివి చేసుకునే వాళ్ళం. అది కూడా మాకు లేకుండా మరి ఈ రోజు అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు రూమ్లను కూడా మరి అందులో ఉన్న ఫర్నిచర్ విలువైనటువంటి ఫర్నిచర్ మరి అందులో ఉన్నటువంటి దానికి సంబంధించిన పత్రాలు అన్నింటిని కూడా మరి మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా ఒక నోటీస్ ఇవ్వకుండా మరి కూలగొట్టడం జరిగింది. కూలగొట్టిన తర్వాత ఎందు గురించి కూలగొట్టిన మీరు దేని గురించి అని అడిగితే రోడ్ వెడల్పు చేస్తున్నాం కాబట్టి రోడ్ డివైడింగ్ దాని గురించి మేము చేస్తున్నామని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ చేసిండ్రు రోడ్డు, ఇక్కడ పక్కన పోస్ట్ ఆఫీస్ ఉంది, ఇటువైపు షాప్స్ ఉన్నాయి, మరి అవన్నీ అట్లే పెట్టేసి మధ్యలో మాత్రం రోడ్ వేస్తారా? మరి ఎవరి దగ్గర ఎంత లంచం తీసుకొని మరి కబ్జా చేసుకోమని చెప్పడానికి ఇది కూలగొట్టిండ్రా? అధికారులందరూ ఏకమై మరి ఈ విషయాన్ని మేము మున్సిపల్ అధికారులకు అడిగితే ఆర్ఎంబి వాళ్ళకి సంబంధం, అది మాకు సంబంధం లేదన్నారు. మరి ఆర్ఎంబి వాళ్ళకి అడిగితే మేము రోడ్ గురించి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కూలగొట్టినామన్నారు. మరి రోడ్ ఎక్కడ వేసిండ్రు? వేసిన తర్వాత మాకు మిగిలిన జాగాలో మేము మా అంబేద్కర్ భవనాన్ని మేము కట్టించి ఇవ్వాలి. ఇది తప్పకుండా అధికారులు గాని రాజకీయ నాయకులు గాని మాకు ఇక్కడ ఎస్సీలకు ఉన్నటువంటి ఆఫీసు గతంలో ఎట్లా ఉండనో అట్లనే మాకు కట్టించి ఇచ్చే వరకు మేము ఊరుకునే ప్రసక్తి లేదు. మరి ఇప్పుడు కోవిడ్ ఉన్నది కాబట్టి కోవిడ్ నిబంధనలకు మేము వ్యతిరేకంగా చేయదలుచుకోలేదు. కానీ మాకు గారి 130వ జన్మదిన సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గత 50 సంవత్సరాల నుండి ఇక్కడ ఒక ఆఫీస్ ఉండేది, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీస్ అని, అది ఆర్ఎండ్బి వాళ్ళు నుంచి అలర్ట్ అయిందని కొంతమంది చెప్పారు. కానీ ఇక్కడ ఎంత అన్యాయం జరుగుతుందంటే అక్కడ పక్కల కూలగొట్టరు, ఇక్కడ పక్కల కూలగొట్టరు. దళితులను ఒక వివక్షతో ఇదే కూలగొట్టి ఆర్ఎండ్బి వాళ్ళు, మేమే మా ఆఫీస్ కూలగొట్టుకున్నామని అంటున్నారు. మరి ఇక్కడ ఎన్నో అడ్డంకులు ఉన్నాయి రోడ్ డివైడ్ కానీ, మరి అన్నింటినీ తొలగించడానికి కారణం ఏంటి? తొలగించకపోవడానికి మాదే తొలగించడానికి కారణమేంటి? ఇది కంప్లీట్గా వివక్ష అని అనుకుంటున్నాం. ఏమైతే కంప్లైంట్ చేసినా కూడా స్పందించకపోవడం దాని అర్థం ఏంటి? అధికారులది మన మున్సిపల్లో కంప్లైంట్ చేసినాం, ఆర్ఎండ్బిలో కంప్లైంట్ చేసినాం, అడిగితే దిక్కులేని సమాధానాలు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎంత ఆఫీస్ ఉండేనో మున్సిపల్ అధికారుల దగ్గర ఉన్న ప్రతి డాక్యుమెంట్ తీసుకొని వచ్చి ఇక్కడ నిజమైన వెరిఫికేషన్ చేసి ఇక్కడ దళితులకు ఎంత అన్యాయం జరిగిందో అది ప్రభుత్వమే భరించి ఇక్కడ ఆఫీస్ నిర్మించి మా యొక్క దళితులకు పట్టణంలో ఎన్ని అప్లికేషన్లు పెట్టుకున్నా ఒక్క ఆఫీస్ ఇవ్వని ఈ గవర్నమెంట్ వాళ్ళు మా ఉన్న ఒక్క ఆఫీస్ని కూడా ఓలగొట్టి మాకు దిక్కు దివాన ఏమీ లేకుండా చేసేసారు. కాబట్టి
ఇక్కడ వెంటనే ఆఫీస్ నిర్మించాలి. ఇక్కడ జరిగిన అన్యాయం ఎవరికి అన్యాయం జరగకుండా, మాకు మాత్రం అన్యాయం జరగకుండా, అవతల వాళ్ళకి అన్యాయం జరగకుండా సరైన నిర్ణయం తీసుకోవాలి. అధికారుల దగ్గర ఉన్న డాక్యుమెంట్లు కానీ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి మాకు న్యాయం చేయాలని ఈ బాబాసాహెబ్ జన్మదినం రోజు ఇక్కడ ఉన్న ఫర్నిచర్లు, విలువైన డాక్యుమెంట్లు, విలువైన సమాచారం ఉండే మాది మా సొసైటీకి సంబంధించి అవిటిని కనీసం నోటీస్ ఇవ్వకుండా ఈ ఆఫీసులో పొజిషన్లో ఉన్న అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా తాండూరు పట్టణంలో దౌర్భాగ్యం ఏంటిదంటే మున్సిపల్ అధికారులు కానీ ఆరెండు అధికారులు కానీ సిగ్గుపడవలసినటువంటి అవసరం ఉంది. అంబేద్కర్ పుణ్యాన మీకు అందరికీ సదువచ్చింది, అంబేద్కర్ పుణ్యాన మీ అందరికీ ఏదైతే ఉద్యోగాలు వచ్చినాయి, కానీ అంబేద్కర్ భవన్ ఉండకూడదు, అంబేద్కర్ భవనము సాకు పేరుతోని రోడ్ వస్తుంది అది వస్తుంది అని చెప్పి ఈ అధికారులందరూ ఒక్కటి మేము చెప్తున్నాం సూటిగా, ఎంతమంది రోడ్డుకు ఉన్నాయా బిల్డింగ్లన్నీ కూల్చే దమ్ము ధైర్యం మీకుంది అంటే వెంటనే కూల్చేయాలి. మళ్ళీ ఇది ఒక్కటే అడ్డైందా మీకని మేము అడుగుతున్నాం. కాకపోతే వీళ్ళు అణగారిన వర్గాలు వీళ్ళు ప్రశ్నించలేరు, వీళ్ళు ఐక్యంగా లేరు అని ఒక దురుద్దేశంతో అధికారులు ఒకరి మీద ఒకరు పడుతూ కూల్చేసినటువంటి అధికారులు తిరిగి వెంటనే పునరా ఏదైతే బిల్డింగ్ ని ప్రారంభించకపోతే తప్పకుండా మీ సంగతి అందరి తరపు నుంచి మేము చూస్తామంటూ అదే విధంగా దళిత ప్రజా సంఘాలందరికీ ఆలోచన చేయాలి. ఎందుకోసమంటే మనమందరం గీట ఈరోజు పూలే భవన్ కట్టిస్తారు, మరి ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మీరే ఒక అంబేద్కర్ భవన్ కట్టడానికి మీకు శాతనైతే లేదా అని మేము అడుగుతున్నాం. అందుకోసం మేము ఒకటే చెప్తున్నాం, ఉన్నటువంటి భవనాన్ని కూల్చేసి ఎడారిగా చేసినటువంటి అధికారులు గీట ఆలోచన చేయాలి. ఎందుకోసం అంటే ఈ యొక్క పేద ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించినటువంటి మాత్ముని యొక్క భవనమే లేకుండా చేయాలంటే ఎంత దుర్మార్గమైనటువంటి కుట్రలు జరుగుతున్నాయో మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ అధికారులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోడ్డు వెడల్పు పేరుతో ఇక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆఫీస్ ఇక్కడ ఉండే చాలా బాగుండేది. మేము కూడా ఎన్నో సందర్భంలో ఈ ఆఫీస్ లో కూర్చున్నాం, మానీయుల జయంతుల గురించి ఇక్కడ చర్చించుకున్నాం, వాళ్ళ వర్ధంతుల గురించి ఇక్కడ చర్చించుకున్నాం, ఇంకేమన్నా దళితుల సమస్యలు ఏదైనా గ్రామాల్లో కానీ టౌన్ లో కానీ పట్టణాల్లో కానీ ఇంకేదైనా సమస్యలు ఉంటే ఇక్కడ ఒక చిన్న మనకు ఒక స్థావరం ఉండే, ఒక షెల్టర్ ఉండే. ఈరోజు టౌన్లో ఈ పట్టణంలో చిన్న ఈ చిన్న షెల్టర్ కూడా లేకుండా చేయడం అనేది ఇది చాలా దౌర్భాగ్యం. ఇది చాలా దళితులకైతే చాలా అన్యాయం, చాలా చిన్నసూపు. ఇది క్షమించరాని నేరం. రోడ్డు వెడల్పుతో దీన్ని కూల్చేసినావు. సీన్ అన్నట్టు పక్కలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ అట్లనే ఉంది, ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ అట్లనే ఉన్నాయి. ఇవన్నిటికీ రాని ఇబ్బంది దీనికి ఇది ఒక్కటే అడ్డమైందా? రోడ్డు వెడల్పు ఈ ఆఫీసే అడ్డయిందా? ఇది చాలా తప్పు. అధికారులు చేసినటువంటి ఆ తప్పిదాన్ని వాళ్ళు క్షమాపణ చెప్పి ఈ భవనాన్ని వాళ్ళు వెంటనే నిర్మించాలని చెప్పి, లేకపోతే అక్క నాయకత్వంలో కౌన్సిలర్ అక్క ఫ్లోర్ లీడర్ ఉన్నది శోభారాణి అక్క నాయకత్వంలో మేమందరము అక్క ఏం పిలిపించినా పిలుపును అందుకొని మేము తప్పకుండా ఇది సక్సెస్ అయ్యేంత వరకు మేము దీన్ని ఖచ్చితంగా మేమంతా సపోర్ట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగించుకుంటాం.